బాల్య వివాహాలు ఇవి దేశంలో ఉన్న దురాచారాలు ఎన్నో ఏళ్ల నుంచి ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తున్నా అలాగే టెక్నాలజీ అభివృద్ధి అవుతున్నా కూడా ఈ బాల్య వివాహాలు కొన్ని చోట్ల మాత్రం జరుగుతూనే ఉన్నాయి కొన్ని వందల ఏళ్ల నుంచి అనేక మంది బాలికలు ఈ దురాచారం బారిన పడి తమ అందమైన నూరేళ్ల జీవితాన్ని కోల్పోయినవారు కోకొల్లలు అంతెందుకు ఒక్కసారి మీ ఫ్యామిలీలోనే వెతికి చూడండి పదిహేను ఏళ్ల కంటే పెళ్లైన వాళ్ళు ఎంతమంది ఉంటారనేది ఒక్కసారి లెక్కబెట్టి చూడండి ఓవైపు టెక్నాలజీ పరుగులు పెడుతుంటే మరోవైపు దేశంలో ఇలాంటి దురాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి అయితే ఈ బాల్య వివాహాలు దాదాపు అవగాహన లేని తల్లిదండ్రులు చేసేవే ఎందుకంటే ఆ వయసులో పిల్లలకు ఏమీ తెలియదు ఏమి చేసినా ఆ తప్పు పెద్దవాళ్ళదే అయితే బాల్య వివాహాలు తప్పు అని ఆ తల్లిదండ్రులకే తెలిసేలా చేశారు ఇద్దరు అమ్మాయిలు అమ్మాయి ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాలి మరి తల్లిదండ్రులకు వారు ఎలా తెలియజేశారో తెలిస్తే ప్రతి ఒక్కరూ వాళ్ళకి సెల్యూట్ కొడతారు వారి పేర్లు కె సంధ్య వి సంధ్య వీరి పేర్లు మాత్రమే ఒకటి కాదు వీరి జీవితం కూడా ఒకటేలా ప్రయాణించింది వీరిద్దరూ కూడా చదువుల్లో ఫస్ట్ హైదరాబాద్లోని హైత్ నగర్లో ఓ ప్రైవేటు పాఠశాలలో వీరిద్దరూ గత ఏడాది పదవ తరగతి వరకు చదివారు అయితే వీరికి ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గరపడ్డాయి ఈ క్రమంలో వి సంధ్య అనే అమ్మాయికి ఆమె తల్లిదండ్రులు పెళ్లి చూపులు చూశారు ఈ క్రమంలో ఆమె చివరి పరీక్ష కూడా వారు రాయడానికి ఒప్పుకోలేదు పెళ్లి చేసుకోవాల్సిందేనంటూ వారు ఫిక్స్ చేసేశారు దీంతో జరిగిన విషయాన్ని మొత్తం తన స్నేహితురాలైన కే సంధ్యకు చెప్పింది ఇక కె సంధ్య ఈ విషయాన్ని ఎలాగైనా సరే పెద్దవాళ్లకు తెలియజేయాలని భావించింది వెంటనే బాలల హక్కుల సంఘం అనే ఓ ఎన్జిఓకు తెలియజేసింది దీంతో వారు వచ్చి వి సంధ్యను రక్షించి ఆమె ఎగ్జామ్ రాయడానికి సహకరించారు ఇక ఆ తరువాత కొన్ని రోజులకు కే సంధ్య తల్లిదండ్రులు కూడా ఆ అమ్మాయికి ని ఫిక్స్ చేశారు అయితే తనకు సహాయం చేసిన ఆ సంధ్య చిక్కుల్లో పడిపోతుంటే వి సంధ్య మాత్రం అసలు ఊరుకోలేదు ఇదే విషయాన్ని మళ్ళీ అదే ఎన్జిఓకి చెప్పింది ఇక ఆ ఎన్జిఓ కూడా కే సంధ్యకు పెళ్లి కాకుండా రక్షించారు అలా కే సంధ్య వి సంధ్య అలా ఆ ఎన్జిఓ పుణ్యం వల్ల బాల్య వివాహం అనే ఉచ్చులో పడకుండా రక్షింపబడ్డారు ఇంతవరకు బాగానే ఉంది అప్పటి వరకు కూడా ఆ ఇద్దరి పిల్లల తల్లిదండ్రులు ఆ ఎన్జిఓను తెగతిట్టుకున్నారు ఇక ఆ తరువాత వారి పరీక్షలు అయిపోయాయి ఇక అదే ఎన్జిఓ ఇద్దరి తల్లిదండ్రులను ఒప్పించి వారిని ఇంటర్ పరీక్షల్లో దగ్గరుండి జాయిన్ చేశారు ఆయన మాటకు విలువించిన వారిద్దరి తల్లిదండ్రులు కూడా వారిని కాలేజీలో చేర్పించారు అయితే రీసెంట్గా వచ్చిన ఇంటర్ పరీక్షల్లో వారిద్దరూ కూడా కాలేజ్ టాపర్స్గా నిలిచారు తొంభై మూడు శాతం మార్కులతో కె సంధ్య మొదటి స్థానంలో ఉంటే తొంభై రెండు శాతం మార్కులతో వి సంధ్య రెండో స్థానంలో నిలిచింది ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో సూపర్గా వైరల్ అయిపోతుంది ఇదే విషయాన్ని నేషనల్ మీడియాలో సైతం టెలికాస్ట్ చేశారు వారు ఆ రోజు కామ్గా పెళ్లి చేసుకుని ఉంటే ఇప్పుడు ఎక్కడ ఉండేవారు ఏమీ తెలియని వయసులో పెళ్లి చేసుకోవడం వల్ల జరిగే నష్టమేమిటో ప్రతి అమ్మాయికి తెలుసు కాని వారు ఆ రోజు తెగించి ఒకరికొకరు సహాయం చేసుకున్నారు కాబట్టి ఈరోజు ఒకరితో ఒకరు పోటీ పడి మరీ కాలేజ్ టాపర్స్ అయ్యారు అలాగే వారిద్దరి తల్లిదండ్రులకు కూడా బుద్ధి చెప్పారు అమ్మాయికి పెళ్లి చేయాలి అది బాధ్యత కానీ ఏమీ తెలియని వయసులో చేస్తే మాత్రం దానిని వదిలించుకోవడం అంటారు మీరు కన్నా ఆడబిడ్డను వదిలించుకుంటే ఆ పాపం మిమ్మల్ని ఊరికే వదిలేదు ఆ రోజు మీరు మీ పిల్లలకి పెళ్లి చేసి ఉంటే మహా అయితే ఇంటికి కొత్తలుడొచ్చేవాడు కానీ ఇప్పుడు మీ ఇంటికి ఎంతోమంది అభిమానం వస్తుంది వీరిని ఇంకా ఇలాగే చదివిస్తే అంతకు మించిన సంబంధం వస్తుంది వారి జీవితాల్ని వారే బాగు చేసుకొని చక్కగా పెళ్లి చేసుకొని సంసారం చేస్తారు అంతేకాని ఏమీ తెలియనివర్సులో చేయటం వలన మీరు వారి నూరేళ్ల జీవితాన్ని నాశనం చేయడం తప్పితే మీరు చేసేది ఏమీ లేదు బాల్య వివాహాలను అడ్డుకొని ఒకరికొకరు సహాయం చేసుకున్న కే సంధ్య వి సంధ్యను ఒక్కసారి ఆశీర్వదించండి వారు జీవితంలో బాగా పైకి ఎదగాలని దీవించండి అలాగే వారి భవిష్యత్తుకి కీలక మార్గం వేసిన ఆ ఎన్జిఓ గారికి కూడా మనస్ఫూర్తిగా ఓ లైక్ చేయండి తప్పకుండా ఈ వీడియోని అమ్మాయి ఉన్న ప్రతి తల్లిదండ్రులకు షేర్ చేయండి ఈ వీడియోపై మరిన్ని అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి